సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే, అది జగన్ గారి చిరునవ్వు. పచ్చని పంట పొలాలతో, జలజల పారే పంట కాలువల సొగుసులతో, ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా అని నేను చెప్పగలను. మరి చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు సీతానగరంకి రావడం ఒక మణిదీపం లాంటిది. మరి మీ అందరినీ చూస్తుంటే నాకు అనిపించింది ఒకటే, మల్లె పూల కన్నా మంచు పొరల కన్నా, నెమిలి హోయల కన్నా సెలయిటి లయల కన్నా ఈ రాజనగర మిత్రుల అనుబంధం అందమని నేను చెప్పగలను. మరి రాజమహేంద్రవరం సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి. సో ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన నన్నయ్య అల్లూరి సీతారామరాజు భోగరాజు మరియు మరెందరు పుట్టిన ఈ పుణ్యభూమిలో మీ ముందు మాట్లాడడం చాలా గర్వంగా ఉంది. ఇంకా ఈ గోదావరి గడ్డపై పుట్టిన వారిలో మంచి చేయాలనే ఆలోచన రక్తంలోనే కాదు తత్వంలో కూడా ఉంది అని నేను సగౌరవంగా చెప్పగలను. మరి మనం చూస్తే అక్బర్ రాజు మరియు విక్రమాదిత్యుడి ఆ స్థానంలో 9 రత్నాలు ఉండేవి అని చరిత్ర చెప్తోంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మేలు గురించి చేసిన నవరత్నాలు అసలు అద్భుతం. అవి ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. అదే కాకుండా యూత్ ఎంప్లాయ్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్, పెన్షన్, హౌసింగ్ స్కీమ్స్ లాంటి నవరత్నాలు యావత్ భారతదేశంలో తనదైన శైలితో ముద్ర వేస్తూ ముందంచి ఉంటూ ప్రజలకు మేలు చేస్తుంది అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే, అది జగన్ గారి చిరునవ్వు. మరి ప్రేమపూర్వకంగా నవ్వడం, ప్రేమ కరుణ వాత్సల్యం చూపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు క్రీడా రంగంలో కూడా ఆడుదాం ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఆయనే అడుగుజాడలో నడుస్తూ సమాజంలో కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న జక్కపూడి రాజా గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మాతృభాషకు మించిన దైవం మరియు ఆత్మకు మించిన అర్థం ఉండకపోవచ్చు, కానీ మాతృభూమికి సేవాభావం అనే పదానికి శ్రీకారం చుట్టిన మన జక్కపూడి రాజా గారు వైద్య, విద్య, క్రీడలు మరియు అన్ని రంగాల్లో సేవలు అందిస్తూ రాబోయే తరాన్ని ఏకతాటిపై తెచ్చి రాజన్న అంటే సేవ, సేవ అంటే రాజన్న అని నిరూపిస్తున్నారు. మరి మనం చూస్తే నేను మాత్రం బాగుండాలి అనుకోవడం స్వార్థం, నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం, కానీ నేను బాగుండాలి, నా వలన ప్రతి ఒక్కరు బాగుండాలి అనుకోవడం అద్భుతం. సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన జక్కపూడి రాజా గారు అని నేను చెప్పగలను. మరి ఈరోజు పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ స్టేడియం 3 పూలు 6 కాయలుగా మారి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి ఒక నిలువెత్తున నిదర్శనంగా మారి నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టుతోంది అని నేను చెప్పగలను. అండ్ ఇక్కడ చాలామంది మహిళలు, ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. సో మన భారతదేశం చరిత్రలో ఆడపిల్లలు తలుచుకుంటే అన్నీ సాధ్యమే, ఎందుకంటే స్వయాన్న భారతమాత తలరాతను మార్చిన విధాత ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ్మదేవి మరియు సరోజిని నాయుడు లాంటి మేధావులు, యోధులు పుట్టిన భూమి మన దేశం. అయితే ఇటువంటి పుణ్యభూమిలో పుట్టిన తర్వాత చరిత్ర తిరగరాయడము మన ధర్మం. సో ఫైనలీ నేను చెప్పే ఏంటంటే, వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవము ఎలా, యువశక్తి మరియు స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నలు ఇస్తున్నాను.